అది పాలమూరు జిల్లా అని పిలవగలిగే స్థితి వస్తేనే కనీసం ఇప్పుడు ఏం జిల్లాలు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల నారాయణపేట ఇక మహబూబ్నగర్ జిల్లా లేదు అది మాకు తెలుసు ఇప్పుడు అధికారికంగా ఏం జిల్లాది అది ఒక జిల్లా నాలుగు జిల్లాలు చేశారు కదా ఐదు చేశారా ఓహో ఫైవ్ చేశారా ఫోర్ ఏ అనుకుంటుంది నేను 2015లో చెప్పా జగిత్యాలలో పెద్ద మన విశ్వహిందూ పరిషత్తు ఇక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళు చెప్పారు విశ్వహిందూ పరిషత్తు 50వ వార్షికోత్సవం అయినప్పుడు నేను చెప్పా పౌరుషం గురించి మాట్లాడాల్సి వస్తే మాకు పౌరుషం ఉంది అని మీరు నిరూపించుకోవాల్సి వస్తే నిజామాబాద్ ఇందూరు కావాలి అయ్యాల అవ్వాలి హైదరాబాద్ భాగ్యనగర్ కావాలి మనం నిలుస్తున్నాం మహబూబ్నగర్ పాలమూరు కావాలి ఆదిలాబాద్ ఎద్దుమైలారం కరీంనగర్ కరీనగరం ఇట్లా అయితే మన పౌరుషం ఉన్నట్టు అదేవిందా మనం వాడేదో సగం కోసుకున్నాడు ఆడు సగం సగం కాడు అంటాం పౌరుషం లేని ప్రతి ఒడు సగం సగం కాడే కాదు అది ఎట్లుందో తెలుసా నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది ఎట్లుందో తెలుసా నేను సీఎంని అని నేను చెప్పుకున్నట్టు అయితే చెప్పుకుంటే అయితుందా స్వామీజీ మొన్న ఏమైందంటే ఫేస్బుక్ లో నా పేరు పెట్టి ఇట్లా ఒకటి పోస్ట్ చేసిన చేసి ఇట్లా భాగ్యనగరం అంటే భాగ్యనగరం అంటే అదే ఉందని పెట్టిన ఆయన నా త్రివర్స్ కాదయ్యా ఇప్పుడు మీరు నమ్మండి నేను స్వామిజీ ఎక్కడున్నారు అంటే భాగ్యనగరం అన్న ఇలాగే అంటే ఆ స్వామి ఆలగడ పక్కన ఉంది ఆ విలేజే కదా అన్న అది బస్సు మీరు ఫస్ట్ తెలంగాణ సీఎం ఎవరు గూగుల్పల్లి రామకృష్ణ ఆయన టైంలో శిలాఫలకాలు చూడండి దాని మీద భాగ్యనగరం అని రాసుకోండి పోయి చెక్ చేసుకో మరి మట్టు రామ కాదు వారి పేరు మహానుభావుడు మహానుభావుడు కానీ మనకు పాఠం ఉందా అని గురించి యాదిలోకి లేదు ఇంక సోదరికి కాదు ఆయన మన డిమాండ్స్ ఉండాలి కదా ఇప్పుడు విమోచన దినం ఉందా సెప్టెంబర్ 17 లేదా కలిసిపోయారా అది మాకు తెలుసు ఒకప్పుడు ఒకప్పుడు ఈ గద్ద ముక్కోడే ఫైట్ చేశాడు మేము చేయాలా అని ఇప్పుడు వాళ్ళు వాళ్ళు సంక్రాంతి ఉన్నారు కాబట్టి చేయడు కాదు మనం చేస్తున్నాం కాదు కాదు ఆయన ఇప్పుడు మన తల్లుల మానాలు తీసి రోడ్డు మీద బట్టలు తీసి తుపాకీకి కాల్చి మెడలో పుస్తలు ఎత్తికెళ్ళి ఆ పుస్తలు నాలుగు లారీలు అయినాయి అంట అన్ని పుస్తలు అంటే ఎన్ని జీవితాలు నాశనం చేస్తాయి నీకు సిగ్గు లేదురా నీకు పౌరుషం లేదురా కాశ్మీర్ ఫైల్ సినిమా పోతే విజయవాడలో 34 మంది వచ్చారు ఐనాక్స్ థియేటర్ అప్పట్లో అంటే ఒక ఈ తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఓ మాట ఉంది ఒరే నువ్వు మనిషివా అన్లోడ్ వాడు అది ఒక తిట్లో వాడేది మీకు గుర్తుందో లేదు ఇప్పుడు ఆ తిట్టు అక్కడ సరిపోయింది నేను ఇందాక చెప్పిన మాటే మళ్ళీ చెప్తా ముఖ్యంగా భారతదేశంలో హిందువులు తక్కువ మంది ఉన్నారు ఆంధ్రాలో ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ కాపులు ఉన్నారు కమ్మలు ఉన్నారు ఇట్లు ఉన్నారు చెట్లు ఉన్నారు లేకపోతే చౌదరులు ఉన్నారు ఇంకా కమ్మలు ఉన్నారు కుమ్మలు ఉన్నారు మాలు ఉన్నారు మాలు ఉన్నారు సోమణి బట్ నో హిందూస్ కులం ఆధారంగానే వాడు నడుస్తున్నారు హిందూ అనే ఫీలింగ్ ఎక్కర్లేదు ఆ ఫీలింగ్ ఉంటే ఆ హాల్కి 34 మంది రాదు నా బాధ ఏమంటే ఆ దరిద్రం ఇక్కడ కూడా దూరపడింది ప్లీజ్ మీరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఎవరికి పౌరుషం ఉంటే వాడు గొప్పవాడండి స్వాభిమానం ఇక్కడి నుంచో ఇక్కడి నుంచి కదల బొమ్మల నుంచి ఎవరికి స్వాభిమానం ఉంటే వాడు గొప్పవాడు
స్వాభావం అంటే ఏంటి ఒక పిల్లిని రూమ్ లేసి కొడుతుంటే దాని రియాక్షన్ ఎలా ఉంటుంది ముందు ముందు కొంచెం భయపడుతుంది తర్వాత భయపడుతుంది భయపెట్టాలి ఆ స్థితి రావాలి నిన్న కూడా చెప్పాను యాదగిరి గారు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం ఏంటి బయలు లేకపోవడం ఎవరికి బయలుదేపడం కాదు మన శత్రువులు ఇప్పుడు టీవీ నైన్లో రజనీకాంత్ ఎవరో ఉన్నాడు నిన్న మొన్న అతను ఏదో ఇంటర్వ్యూలో శవణ మనవాన్ని పిలిచి ఏమి మీరు విగ్రహాల గురించి ఏమో చేస్తున్నారు శివాజీ విగ్రహం పెట్టాలా ఒకటి రెండు పాయింట్ వాడు ఎవడో పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు సినిమా థియేటర్లో వాడు తాగేసి వచ్చాడు అది పెద్ద విషయమా అంటాడు వీడు వాళ్ళ సంకనాకడానికి పుట్టారు శాంపిల్ చెప్పాను వీడు ఒక్కరిని ఇలా సంకనాకే ఛానల్ దండి ఉన్నాయి వాడు కృష్ణాష్టమి నాడు కృష్ణ మీద డివైడ్ పెడతాడు శ్రీరామనవమికి రాముని మీద డివైడ్ పెడతాడు వై నాట్ ఆన్ December 25th వై నాట్ ఆన్ బక్రీద్ వై నాట్ ఆన్ రంజాన్ నువ్వు అడక్కేనా నువ్వు కడక్కేనా నువ్వేదో పెద్ద తోపుగాళ్ళ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద ఫోన్ చేస్తావు అంతే మా అయితే వీడియో అప్లోడ్ చేస్తాం నీ రియాక్షన్ ఎలా ఉంటే బాగుంటుందంటే జర్మనీలో ఎవడో మహమ్మద్ కార్టూన్ బొమ్మ వేశాడంట ఇవాళ పత్రికలో వేశాడు నీకు పత్రిక లేదు పత్రిక లేదు ఆ పత్రికాధిపతి పుత్రిక లేదు ఇక్కడ తగలెత్తే దాన్ని ఎత్తిపోయేది అలా ఉండాలి భయం 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 అన్నిటికీ సమాధానం శంకర్ సినిమాలో చెప్పాడు భారతీయుల్లో భయం 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 పుడితే అన్నీ బాగుపడతాయి భయం ఎవరు పుట్టాలి శత్రువుకు పుట్టాలి వాడు సంక్రాంతి బాగుండదు కానీ మన ఇంట్లో పిల్లల్ని ఎత్తికెళ్ళి వాడు గుర్తిస్తారు భయం పుట్టదు అర్థమైందా మన వల్ల పుడతారు ఓకే ఇది తెలుసా నీకు ఇది ఇది పూరి జగన్నాథ్ సార్ టూత్ పెరచు దగ్గర కలం సార్ చెప్పండి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ భరత్ మాతకి భరత్ మాతకి భరత్ మాతకి మీకు ఇంకొక ప్రసాదం కూడా ఇస్తే అందరికి కార్డు స్టిక్కర్లు వచ్చినాయి కదా మన అందరికి వచ్చినాయి కదా కార్డు స్టిక్కర్లు ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి మీకు విశేష ప్రసాదం ఇద్దామని పిలిచాను ఇది బృందావన యొక్క వ్రజ ధూళి వ్రజధూళి కృష్ణుడి యొక్క పాదధూళి బృందావన విహారీలాలకి నోట్లో వేసుకోండి బొట్టు పెట్టుకోండి నోట్లో వేసుకోండి దేవుడు మట్టి కూడా ప్రసాదం అంటారు దీన్ని మట్టిగా ప్రసాదం అంటారు మట్టి ప్రసాదం ఎందుకు ఇస్తారంటే రే బరుద్దాయి నువ్వు ఎన్ని రంగులు వేసుకున్నా ఎన్ని రంగులు చేసినా చివరికి బొమ్మల మీద పడుకోబెట్టే నువ్వు ఇదేరా అంతా మట్టి అని చెప్పడానికి బృందావన విహారీ లాలకి బృందావన విహారీ లాలకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.